ఏ మనిషికైనా ఆనందాన్నిచ్చేది సానుకూల దృక్పథం అని చాలాసార్లు చాలామంది చెబుతూ ఉంటారు సానుకూల దృక్పథంతో వ్యవహరించే వ్యక్తుల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుందని సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని కూడా అందరూ చెప్పే విషయమే ఒప్పుకోదగ్గ విషయమే అయితే ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో ఉండడం సాధ్యమేనా ప్రతి విషయాన్ని సానుకూలంగానే తీసుకోగలమా ఎల్లవేళలా ప్రశాంతత సాధ్యమేనా ఇలాంటి ప్రశ్నలకు కాదు అనేది సహజమైన సమాధానం వైరుధ్యాల విభిన్న మానసిక స్థితుల సమాజంలో ప్రతికూల భావాలు కొన్నిసార్లు తప్పవు ఇంట్లో ఏదో బాగు చేయమని ఎవరినో పిలిచాం బాగు చేయడానికి వదులు మరింత చెడగొట్టాడు ఇలాంటి సమయంలో ప్రశాంతంగా పాజిటివ్ దృష్టితో ఉండడం సాధ్యమేనా లేదు అని తేలిగ్గా సమాధానం వస్తుంది ఇలాంటి అంశాలను విశ్లేషిస్తూ మానసిక శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే పూర్తి ఆనందం నూటికి నూరు శాతం పాజిటివ్ భావనలు అనేది కేవలం భ్రమ మాత్రమే మనం వెళ్లే త్రోవలో ఎప్పుడూ గ్రీన్ ట్రాఫిక్ లైటే ఉంటుందా ట్రాఫిక్ జంక్షన్లో రెడ్ లైట్ ఎలా ఒక్కొక్కసారి తప్పనిసరి అవుతుందో జీవిత గమనంలో కోపం అసూయ డిప్రెషన్ విచారం ఇలాంటివి తప్పనిసరిగా వస్తాయి ఉంటాయి శరీరానికి ఎక్కడైనా గాయం తగిలితే వెంటనే మెదడుకి సంకేతాలు వెళతాయి బాధ తెలుస్తుంది గాయానికి చికిత్స చేస్తాం అసలు బాధ అనేది తెలియలేదనుకోండి ఏమవుతుంది గాయమైనా తెలీదు అది ముదిరిపోయినా తెలీదు ఈ పరిస్థితిని నివారించడానికే బాధ అనే సంకేతం ఉంది జీవితంలో కొన్ని నెగిటివ్ విషయాలు కూడా కొన్నిసార్లు రెడ్ ట్రాఫిక్ లైట్స్ లాగా బాధ సంకేతాల్లాగా ఉపయోగపడతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు ఈ కోణంలో చూస్తే నెగిటివ్ ఎమోషన్స్ కూడా కొన్నిసార్లు ఉపయోగకరంగానే ఉంటాయని ఒక్కొక్కసారి అవి అవసరం కూడా అని అంటున్నారు ఎలాగంటే కోపం కోపాన్ని తెప్పించే పరిస్థితులు వచ్చినప్పుడు నా కోపం రాలేదు లేదు అని మనల్ని మనం భ్రమ పెట్టుకోవడం అనేది వర్షం వస్తున్నప్పుడు చినుకులు పడడం లేదు అనుకోవడం లాంటిది కొన్నిసార్లు కోపాన్ని తగు మోతాదులో వ్యక్తపరచడంలో కూడా తప్పులేదంటున్నారు అలా చేస్తే ఎదుటివారికి మీ భావాలు తెలుస్తాయి లేదంటే ఎదుటివారు మిమ్మల్ని తేలికగా తీసుకునే ప్రమాదం కూడా ఉందంటున్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిందేమిటంటే కోపం అదుపు తప్పకుండా చూసుకోవడం ఒళ్ళు తెలియని కోపానికి లోను కాకుండా ఉండడం కోపం వచ్చినప్పుడు అవును కోపంలో ఉన్నాను అనే స్పృహ కలిగి ఉండడం అలా మనసుని అదుపులో ఉంచుకోగలిగితే కోపానికి కారణమైన పరిస్థితులను విశ్లేషించుకుని పరిష్కారం వైపు అడుగులు వేయొచ్చు సూచనేమిటంటే కోపాన్ని అణుచుకోవడం కాదు అదుపులో ఉంచుకోవడం ముఖ్యం అని అసూయ అనేది కూడా ఇలాగే ఒక వ్యక్తిపై అసూయ కలిగినప్పుడు తెలియకుండానే మనం అస్పష్టమైన శత్రుత్వం పెంచుకుంటాం ఒక్కోసారి ఆ వ్యక్తి సమక్షాన్ని కూడా భరించలేం ఇవి అసూయ కలిగించే కొన్ని స్పందనలు మనసు అసూయక లోనైనప్పుడు దాన్నుంచి బయటపడాలంటే ముందుగా మనలో అసూయ ఉంది అని ఒప్పుకోగలగాలి అప్పుడు కారణం వెతికే ప్రక్రియ తేలికవుతుంది మనకు లేనిదేదో అతనిలో కదా మన అసూయ పోని దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా అలా అయితే మనమూ ఎదుగుతాం కదా ఇలా ఆలోచించి కార్యాచరణ చెయ్యగలిగితే ఆ అసూయ చేసే మేలేమిటో తర్వాత తెలుస్తుంది ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు రెడ్ ట్రాఫిక్ లైట్ ఎలాగైతే ఒక్కొక్కసారి ఆగమని హెచ్చరిస్తుందో నెగిటివ్ భావనలు కూడా ఇలాంటి హెచ్చరిక సంకేతాలే చెప్పొచ్చేదేంటంటే అసలు నెగిటివ్ భావనలు వద్దు లేదా వాటిని బలవంతంగా అణచుకోవడం కంటే వాటికి లోనైనప్పుడు గుర్తించి పరిష్కార దిశలో అడుగులు వేయడం అభ్యాసం చేయగలిగితే కొన్నిసార్లు ప్రతికూల భావనలు కూడా ఉపయోగకరమే అని అంగీకరించగలం